గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి గ్యాప్ పైన చాలా ఆసక్తికరమైన చాలా పరివసనాలు ఉండేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. మనందరికీ తెలుసు, గత కొంతకాలంగా ముఖ్యమంత్రికి గవర్నర్కు మధ్య ఈ దూరం పెరుగుతోంది. ఇందులో ఒక ముఖ్యమైన అంశము, రెండు డైమెన్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి, రాజ్భవన్లో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావడం లేదు. అది రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరు కాలేదు, అలాగే ఉగాది ఉత్సవాలకు హాజరు కాలేదు, బడ్జెట్ సమావేశాల గవర్నర్ పిలవలేదు. ఇదంతా ఒక పార్ట్. కానీ ఇంకో పార్ట్లో ఏమవుతుందంటే ప్రోటోకాల్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతున్నాయి. గవర్నరు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని ప్రస్తావించారు. ఇటు నిన్న కూడా ఇవాళ పత్రికలో వచ్చింది, బహుశా నిన్న మాట్లాడినట్టున్నారు. సో ఈ ప్రోటోకాల్ గురించి ప్రస్తావిస్తూ చీఫ్ సెక్రటరీకి ప్రోటోకాల్ తెలియదా అని ఒక మౌలికమైన ప్రశ్న ఆమె రైజ్ చేశారు. ఆమె రెఫర్ చేస్తున్నది ఏంటంటే రెండు ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చాయి. ఒకటి, ఆమె గవర్నరు సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఆమె రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఈ విషయాన్ని గవర్నర్ కూడా టీవీ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఇంకా వేరే అధికారులు ఎవరూ రాలేదు. అలాగే యాదాద్రికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కలెక్టర్లు కానీ ఎస్పీ కానీ, అలాగే ఈ ఆఖరికి ఆలయ ఈఓ కూడా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా రాలేదు. సో ఈ ఇప్పుడు రైజ్ చేసిన అంశం చీఫ్ సెక్రటరీకి ప్రోటోకాల్ తెలియదా అనడం ద్వారా ఈ అంశాన్ని అధికారులకు కూడా ఒక సమస్యగా మారుతుందా? ఎందుకంటే నేను రెండు ఉదాహరణలు చెప్తాను. బెంగాల్ ఉదాహరణ, బెంగాల్లో చీఫ్ సెక్రటరీకి వచ్చిన సమస్య, ప్రధానమంత్రి వరద పీడిత ప్రాంతాల్లో సమస్య వరద నివారణ చర్యలు సహాయ చర్యల సమీక్షకు బెంగాల్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడైన శుభేందు అధికారి కూడా పక్కనే ఉన్నాడు. దాంతో ముఖ్యమంత్రికి చాలా కోపం వచ్చింది. సో ఆమె అక్కడ కొంచెంసేపు ఉండి నేను మరో సమీక్ష చేయాలి ఇలాంటిదే అని చెప్పి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి వెళ్ళిపోయినప్పుడు ఎంబడి చీఫ్ సెక్రటరీ కూడా వెళ్ళిపోయాడు. దీంతో వెంటనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది, మీరు వచ్చి వెంటనే రిపోర్ట్ చేయాలి అని. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీ ఎలా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తారు అని. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బాగానే ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ బాగానే ఉన్నాడు. ఎందుకంటే ఎవరు ఒక సీఎంని ఏం చేయలేరు. సీఎంని ఏమైనా ఆర్టికల్ 356 ఇచ్చి డిస్మిస్ చేస్తారా? చేయలేరు కదా ఈ విషయానికి. కానీ ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డదని మన తెలుగులో సామెతలు. ఈ సామెతలు చాలా అద్భుతంగా ఉంటాయి. అది ఎంత అక్యురేట్గా ఉంటాయో ఎవరికి ఆశ్చర్యం వేస్తే ఒకసారి. కరెక్ట్గా చెప్పాడు, ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డది. ఏమైంది, ఆ చీఫ్ సెక్రటరీ పాపం ఇరుక్కున్నాడు. ఆఖరికి ఆయన రిటైర్మెంట్ అయి రిటైర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఏదో అడ్వైజర్గా ఉన్నాడు, ఇబ్బందుల్లో ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలి. సో ఇదే విషయం రేపు కనుక తెలంగాణ చీఫ్ సెక్రటరీకి కూడా అవుతుంది అని నేను అనడం లేదు. కానీ ఇష్యూ కనుక ఎస్కలేట్ అయితే, ఒకవేళ ప్రధానమంత్రి రాష్ట్రపతి స్థాయిలో దీన్ని సీరియస్గా తీసుకుంటే ఇబ్బందులు వచ్చేది పాపం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ, మీరు సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళినప్పుడు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్పీ గవర్నర్ మీద ఏమైనా కోపంతో పోకుంటున్నారా? ఇప్పుడు యాదాద్రి వచ్చినప్పుడు భువనగిరి జిల్లా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక జిల్లా కలెక్టర్ కానీ, అలాగే ఎస్పీ కానీ ఆలయ అధికారి కానీ వాళ్ళందరూ వాళ్ళు పోకుంటున్నారా? ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఆదేశాల వల్లనే వాళ్ళు పోలేదు. అన్ఫార్చునేట్లీ ఈ ఆదేశాలు లిఖితపూర్వకంగా ఉండవు. ఎక్కడైనా ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ కార్యాలయం నుంచో లేదా చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఉంటాయా? ఒకటి, ఓరల్గైనా ఇన్స్ట్రక్షన్లు ఉండొచ్చు మంత్రుల నుంచి, ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఉండవు, ఉంటే మన మంత్రుల నుంచి ఉండొచ్చు. లేదనుకుంటే మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ తెలుసు కనుక పోకుండా ఉండొచ్చు. ఈవెన్ ఏ మౌఖిక ఆదేశాలు లేకపోయినా మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అవగాహన ఉన్న వారిగా వెళ్ళకపోవచ్చు. కానీ సమస్య ఇక్కడ వస్తుంది, ప్రోటోకాల్ ఉల్లంఘన ఎట్లా చేశారని కనుక సీరియస్గా తీసుకుంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు బెంగాల్ ఉదాహరణ అందుకే చెప్పాను. బెంగాల్ కాక ఇంకొక ఉదాహరణ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ కేంద్రాలు నిర్మాణాలని కొట్టి ప్రశ్నిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. వెంటనే ఖాళీ చేయాలని తీర్పు చెప్పింది. దీన్ని ఏడాది పాటు అమలు చేయలే ఆదేశాలు.
ఎవరు అది అమలు చేయలేదంటే అల్టిమేట్గా అమలు చేయాల్సింది అది ఐఏఎస్ అధికారులు, కింది స్థాయి అధికారులు. సో వారు అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏమైనా కోరిక ఉంటుందా స్కూళ్ళల్లో ఈ గ్రామ సచివాలయ కేంద్రం పెట్టమని? రాజకీయ నాయకత్వ నిర్ణయాలు అవి ఓరల్గా ఉంటాయా? కోర్టు ఆదేశాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓరల్గా ఏ ప్రభుత్వం నుంచి కూడా రాదు కదా. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తుంది, అక్కడ ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి. సో ఓరల్గా చెప్తారు, ఏం కాదులే మేము చూసుకుంటామని. ఇప్పుడు అల్టిమేట్గా కోర్టు, హైకోర్టు ఎవరిని తప్పుపట్టింది? సీఎంని తప్పుపట్టలే, పంచాయతీరాజ్ శాఖ మంది తప్పుపట్టలే, విద్యాశాఖ మంది తప్పుపట్టలే. ఎవరిని తప్పుపట్టింది? స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఈ అధికారులందరినీ కూడా, మున్సిపల్ డెవలప్మెంట్, ఆంధ్ర అధికారులను, 8 హైకోర్టులను హైకోర్టు కోర్టు అధికారం కింద, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసేసి జైలు శిక్ష కూడా విధించింది. చివరకు వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి హైకోర్టులో క్షమాపణ చెప్పుకుంటే ఆ శిక్షను కాస్తంత తగ్గించారు. తగ్గించి కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నెలకోసారి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయాలి, ఒక పూట భోజన ఖర్చులు పెట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సో ఈ పంచాయతీలతో ఎవరి మీద పడ్డది? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు మీద పడ్డది. సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పేరు ప్రస్తావిస్తూ గవర్నర్ మొదటిసారిగా చీఫ్ సెక్రటరీకి ప్రోటోకాల్ తెలియదా అని అడిగింది. చీఫ్ మినిస్టర్ తెలియదు అని అడగలే, ఎందుకంటే రాజకీయ చీఫ్ మినిస్టర్ పొలిటికల్ పర్సన్. సో చీఫ్ మినిస్టర్ పోకపోవడము అనే దాన్ని గవర్నర్ ఏమీ చేయలేరు. అది గవర్నర్ సీఎం పైన నువ్వు ఎందుకు రాలే, నేను వస్తే నేను పిలిస్తే ఉగాదికి, నేను రాజ్భవన్లో వేడుకలు జరపక ఎందుకు రాలే, నువ్వు నన్ను ప్రగతి యాదాద్రికి ఎందుకు పిలవలే, సమ్మక్క సారక్క జాతరకు ఎందుకు హెలికాప్టర్ ఇవ్వలే అని చెప్పి ముఖ్యమంత్రిని తొలగిస్తారు ఏమన్నా? సాధ్యమయ్యే పని కాదు కదా. సో అందువల్ల రాజకీయ నాయకత్వాన్ని ఎవరేమి చేయలేరు. ఒకవేళ చేసినా అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది, ఈరో ముఖ్యమంత్రి విక్టిమ్ అయిపోతాడు, అది రాజకీయంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల పొలిటికల్గా ఏం చేయలేరు, కాన్స్టిట్యూషనల్గా కూడా ముఖ్యమంత్రి పైన ఏం చర్య తీసుకుంటారు? ముఖ్యమంత్రి పైన ప్రోటోకాల్ వయలేషన్ చర్యలు తీసుకోలేరు కదా. అందువల్ల రాజకీయ పరమైన వివాదాలు, సో రాజకీయ పరమైన వివాదాలు కాస్త అధికారులకు తలనొప్పిగా మారుతుంటాయి. ఇక్కడ ముఖ్యమంత్రికి గవర్నర్కు మధ్య విభేదాలు, వివాదాలు చివరికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు తంటాగా మారుతున్న సూచనలు కనబడుతున్నాయి.